జైలు నుంచి విడుదలైన బండి సంజయ్కి గజమాల వేసి భుజాలపై ఎత్తుకున్న కార్యకర్తలు అధికార బలంతో నాపై నేను నేనే తప్పు చేయలేదని ఒట్టేసి చెప్తున్న బండి సంజయ్ జైలు నుంచి విడుదలైన తర్వాత అంటూ చూడొచ్చు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నేను ఎలాంటి తప్పు చేయలే ఏ తప్పు చేయకున్నా నా మీద ప్రభుత్వం కావాలని కుట్రవన్నీంది అంటూ కూడా గజమాల వేసుకున్న తర్వాత ప్రమాణం చేసే స్వీకారం చేస్తా అని ఇంకొకటి ఏంటంటే నేను ఆసక్తికర వ్యాఖ్యలు అంటే కేటీఆర్ కవిత కూడా జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ ఒకటి చెప్పాను ఇంకొక అంశం ఏంటంటే మూడు సింహాల మీద నువ్వు నీ టోపీ మీద ప్రమాణం స్వీకారం చేసి నేను తప్పు చేసినా కావాలని కుట్రన ఆ సిపి రంగనాథ్ చెప్తావా నువ్వు గతంలో పనిచేసిన ఖమ్మం నల్గొండ విశాఖపట్నానికి సంబంధించి విజయవాడ విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాలన్నీ డాటా అంతా కూడా బయట పెడతా అంటూ నిన్న పండి సంజయ్ చెప్పిన పరిస్థితి కొనసాగింది ఇక బెల్ వస్తే తప్పు చేయనట్లేనా మంత్రి ఎర్రబెలి విప్పు బాల్క సుమన్ ఆరోపణ వాళ్ళు ఏంది నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేసిన పరిస్థితి వాళ్ళకి సంబంధించి ఇక బొగ్గు బొగ్గు సింగరేణి పరిధిలోని నాలుగు గనులపై వివాదం టెండర్ వేసి దక్కించుకోవాలనుకు దక్కించుకోవాలంటున్న ఆ కేంద్రం నేరుగా కేటాయించాలని పట్టుబడుతున్న రాష్ట్రం ఏంటిది అంటే రాష్ట్రంలోని బొగ్గు గనులపై వేలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలకు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి ఆ వేసి బొగ్గు గనులను సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం తాజాగా మరోసారి స్పష్టం చేసింది స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో నూట బొగ్గు గనులను వేలం వేయడానికి గత నెల ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేసింది ఈ గనులపై నెల పన్నెండున ఫ్రీ బీడ్ సమావేశం నిర్వహిస్తామని ఆసక్తిగల ప్రభుత్వం లేదా ప్రైవేట్ కంపెనీలు హాజరై టెండర్ల ప్రక్రియ వివరాలు తెలుసుకోవాలని కేంద్ర బొగ్గుగా శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది మరోవైపు ఈ సమావేశానికి వెళ్లవద్దని ప్రైవేట్ కంపెనీలతో పోటీ టెండర్లు వేయవద్దని నేరుగా ఘనులను కేంద్రం కేటాయించేదాకా పోరాడాలని సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి దాంతో ఇతర ప్రైవేట్ కంపెనీలు తెలంగాణలోని ఘనుల కోసం టెండర్లు దాఖలు చేస్తే వాటికే కేటాయించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది వాస్తవానికి దేశవ్యాప్తంగా పలు గనులు వేయడానికి గత నవంబర్లోనే కేంద్ర పద ఆ తేదీన పదహారో విడత టెండర్ల ప్రకటన జారీ చేసింది అప్పుడు తెలంగాణలోని మొత్తం మొత్తం నాలుగు గనుల వేలంలో పెట్టుబడి పెట్టగా వేలంలో పెట్టగా సత్తుపల్లి బ్లాక్ త్రీ గనికి మాత్రమే ఒక టెండర్ దాఖలైనట్లుగా కేంద్ర బొగ్గు శాఖ వెల్లడించింది దీంతో పాటు దేశంలోని మరో ఐదు గనులను కూడా ఒకే టెండర్ చొప్పున రావడంతో ఈ ఆరెంటిని ఎవరికి కేటాయించకుండా మళ్ళీ ఇప్పుడు వేలం పెట్టింది అంటూ కూడా చూడొచ్చు ఇది ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలోని బొగ్గు గనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఎందుకు తారాస్థాయికి చేరిందంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు వేసి దాఖలు చేసుకోవాలంటూ కేంద్రం చెప్తుంది అట్లెట్లుంటుంది మా గనులకు సంబంధించి స్వచ్ఛందంగా మా సింగరేణికే కేటాయించాలని మన రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ అన్నట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన డిమాండ్ మనకే కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడ ఎన్ని గనులు ఏంటిది అనేది కూడా చెప్తాం సావన సావనపల్లి పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది నిల్వల కోట్లల్లో టన్నులు నిల్వలు కోట్లల్లో ఉన్నాయి ఇవి టన్నులు కోట్లల్లో ఉంటాయి చూడండి ఈ ఏటా ఉత్పత్తి ఇరవై లక్షల టన్నులలో అవుతుంది ఇక కళ్యాణ ఖని ఆరులోని ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లల్లో నిల్వల టన్నులు ఉంటే పన్నెండు పాయింట్ మూడు సున్నా ఏటా ఉత్పత్తి అవుతుంది ఇక సత్తుపల్లి బ్రాక్టరీలో కూడా ఆరు పాయింట్ తొమ్మిది మూడు ఇక ఏటా ఉత్పత్తి నలభై లక్షల టన్నులలో ఇక పెనుగడప నలు నాలుగు పాయింట్ ఏ ఏడు నాలుగు ఇక ఉత్పత్తి పదిహేను అంటే కేంద్ర బొగ్గు శాఖ జారీ చేసిన టెండర్ ప్రకటనలో ఉన్న వివరాలు అంటూ కూడా ప్రధానంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి సో ఓవరాల్ గా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు సంబంధించి వేయడానికి వీలు లేదు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించండి అంటూ కూడా ఆ చెప్తున్న పరిస్థితి ఉంటుంది టెండర్లు ప్రకటన దేశవ్యాప్తంగా ఎవరైనా టెండర్లలో పాల్గొనొచ్చు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి మొత్తానికి రచ్చ కాస్త ఈ రోజు నిరసన నిరసనలు ఎక్కడ ఎత్తాలో వీళ్ళు బొగ్గు గనులు అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఎక్కడది హైదరాబాద్ లో ఎక్కడ నుండి ప్రారంభమైతే నుండి సికింద్రాబాద్ పర్యన అక్కడ నుంచి రసుల్పురా నుండి మొదలు పెడితే సికింద్రాబాద్ ఫ్లైఓవర్ కింద నుండి వస్తాడు అక్కడ దాకా ఉన్నది కదా మరి ఇదంతా వదిలేసి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అండి దానికి సంబంధించి